దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి వినికినిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం వింటున్న మీ అందరికీ మన మంచి దేవుడు మంచి ప్రతిఫలాలు ఆయన ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే మనం చేసిన సత్కార్యాలు, మనం చేసిన మంచి కార్యాలు చూచిన దేవుడు ఆయన. తప్పక మంచి ప్రతిఫలం మనకిస్తాడు. ఒకవేళ మంచి చేసి, చాలాసార్లు మీరు అనుకోవచ్చు మంచి చేస్తే చెడిదురొస్తుంది ఏంటండి, మంచి చేస్తేనే మోసం చేస్తున్నారేంటండి, పెట్టిన చేతిని కొరుగుతున్నారేంటండి, నమ్మి వీళ్ళకి మంచి చేస్తే వీళ్ళ ద్వారానే మోసపోతున్నాను, ఇలా ఒకవేళ మీకు కొన్ని గాయాలు తగలచ్చు, కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు మీరు పడవచ్చు. ఒకవేళ మనం చేసిన మంచికి మనుషుల దగ్గర నుండి మనకి చెడు ప్రతిఫలంగా రావచ్చు. డోంట్ కేర్, దేనికి బాధపడద్దు. మనం ఎందుకు మంచి చేసామంటే మన మంచి దేవుని కళ్ళల్లో మనం పడాలని. ఇక్కడ మనం చేసే ప్రతి మంచిని, ప్రతి సత్కార్యాన్ని మన మంచి దేవుడు చూస్తున్నాడండి. ప్రతిఫలం ఆయన దగ్గర నుండి వస్తుంది, మనుషుల దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేయొద్దు ప్రతిఫలం. మనం చేసిన ప్రతి మంచికి మంచి ప్రతిఫలం దేవుడి దగ్గర నుండి వస్తుంది. ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టారు, ఎవరైనా మీరు చేసిన మంచికి తిరిగి మీకు చెడు చేశారు, వాళ్ళకి మీరు చెడు చేయాలనుకోవద్దు. వదిలేని దేవుడికి, దేవుడికి వదిలేని దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయంలో 10వ వచనంలో ఈ చక్కని మాట రాయబడి ఉంది. దేహంతో జరిగించిన క్రియ అది మంచిదే కానీ చెడ్డదే కానీ, జరిగించిన ప్రతి క్రియకు ఈ భూమి మీద మనం ప్రతిఫలం పొందుతామంట, ఖచ్చితంగా పొందుతాం. కనుక ఎవరైనా మీరు చేసిన దానికి మీరు ద్వారా మేలు పొంది మీకు చెడు చేశారనుకోండి, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రతిఫలం దేవుడు వాళ్ళకి ఇస్తాడు. మీరు చేసిన మంచికి ప్రతిఫలం మీకు ఇస్తాడు దేవుడు. కనుక మన వల్ల ఎవ్వరికీ చెడు జరగకుండా చూసుకోండి. మీ వల్ల జరిగితే అందరికీ మంచి జరగాలి, లేకపోతే మనం చేతులు ముడుచు కూర్చుందాం. మనం ఎవ్వరికీ చెడు చేయొద్దు, చెడు జరగాలని కూడా మనసులో అనుకోవద్దు. ఎందుకంటే మనం అందరికీ మంచి చేసే యాటిట్యూడ్లోనే ఉందాం. మంచి చేద్దాం, మంచి ఆలోచిద్దాం, మంచే జరిగింది మనకి. ఒకవేళ మనుషులు ఒకవేళ చెడు చేయాలని వాళ్ళు పన్నాగాలు పన్ని ఏదైనా చెడు చేసి ఉండొచ్చేమో, కానీ మన దేవుడు మనకి మంచి, ఆయన దగ్గర నుండి మంచి ప్రతిఫలం మనకు వస్తుంది. ఇది మాత్రం పక్కా నమ్మండి. ఇక్కడ ఈ ఋతు గ్రంథంలో సందర్భం ఏంటంటే, ఈ ఆల్రెడీ జీవితంలో దెబ్బతినేసింది ఏమి ఋతు, వాళ్ళ అత్త నయోమి కూడా దెబ్బతినేసింది. నయోమి ఆమె చేసిన తిక్కల పని వల్ల దేవుణ్ణి వదిలేసి దేవుడి దగ్గర నుండి తన భర్తను తీసుకొని తన పిల్లలను తీసుకొని దూరానికి మోయాబ్ దేశం వెళ్ళిపోయింది. దేవుణ్ణి ఉండమన్న బెత్తలేహే వదిలిపెట్టి ఇప్పుడు మోయాబ్ వెళ్ళిపోయి ఆ మోయాబ్లో కాపురం ఉంటుంది. భర్త చనిపోయాడు, నాకంటూ ఒక అండ కావాలి కదా, నా కొడుకులు ఇద్దరికి ఇక్కడ ఉన్న వాళ్ళని పెళ్లి చేద్దామని అక్కడ ఇద్దరు అమ్మాయిలను చూసి, మంచి ఆస్తి ఉండి మంచి పరుగుబడి ఉన్న వాళ్ళిద్దరిని చూసి చక్కగా ఆ ఇద్దరు పిల్లలకు పెళ్ళిళ్ళు చేసింది. పెళ్ళైన కొన్నాళ్ళకి పెద్ద కొడుకు చచ్చిపోయాడు, మరికొన్నాళ్ళకి 2వ కొడుకు చచ్చిపోయాడు. 4 వచ్చారు, 4లో 3 చచ్చిపోయారు. భర్త చనిపోయాడు, 2 కొడుకులు చచ్చిపోయారు. ఈ ఒంటరిది అయిపోయింది. ఈమెతో పాటు ఇంకొక 2 కోడళ్ళు, వాళ్ళు కూడా అదే పరిస్థితి. ఈమంటే పెద్ద వయసు, వాళ్ళిద్దరూ చిన్న వయసులోనే భర్తలను కోల్పోయారు. ఈ రూతు 2వ కోడలు చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది. ఎంత వేదన, ఎంత బాధ. ఇప్పుడు ఆమె ఏమందంటే, అమ్మలారా మనం కోల్పోయి ఉన్నాం, బాధలో ఉన్నాం,
నా పుట్టింటికి నేను వెళ్ళిపోతాను, మీ పుట్టింటికి మీరు వెళ్ళిపోండి, మీకు నేను ఇబ్బంది పెట్టను అంటే పెద్ద కోళ్ళు వెళ్ళిపోయింది అలాగే అత్తయ్య అని. ఇక రెండో కోళ్ళు ఏముంటుందంటే నిన్ను వదిలిపెట్టి వెళ్ళటమా, ఎందుకు కలిపాడో నీతో నాకు ఈ బంధాన్ని దేవుడు. ఉండటానికి నాకు తల్లిదండ్రులు ఉన్నారు, ఉండటానికి నాకు అన్నదమ్ములు అందరు ఉన్నారు, కానీ లేదు లేదు నీ ఇంటితో నాకు ఈ బంధం కలిపాడు. నీకు మాత్రం ఎవరున్నారు అత్తయ్య, నీకు నేను తోడుగా ఉంటాను, నిన్ను నేను నీ మంచి చెడ్డలు నేను చూసుకుంటాను అంటూ ఆ అత్తతో పాటు అలాగే ఉండిపోయింది. అత్తతో పాటు అక్కడికి వెళ్ళిపోయింది ఆ పుట్టింటికి. కష్టమైనా నష్టమైనా ఎలాంటి పరిస్థితి అయినా అత్త నీతోనే ఉంటాను, నీ మంచి చెడ్లన్నీ చూసుకుంటానని. అత్త మంచి చెడ్లు చూసుకుంటానికి చిన్న వయసు, నాది యవ్వన వయసు, ఈ వయసులో నేను వెళ్ళి నేను పరిగేరుకుని రావటం ఏంటి, ఈ వయసులో నేను కష్టపడటం ఏంటి, ఈ వయసులో నేను బయటికి వెళ్ళి ఒంటరిగా ఏదైనా చేస్తే ఎవరైనా నన్ను ఏమైనా చేస్తే, ఈ విధంగా ఆలోచించలా. అత్తని ఇంట్లో ఉంచింది, నువ్వు ఇంట్లో ఉండత్త, నేను వెళ్ళి నీకు కావాల్సినవన్నీ నేను తీసుకుని వస్తాను, నీకు భోజనం పెడతాను, నీకు మంచి చెడ్లన్నీ చూసుకుంటానని అత్తకి ఎంతో ప్రేమ చూపిస్తుంది. ఈమె వెళ్ళి పరిగెనుకొని వస్తుంది. ఈ ఇది ఎవరి కళ్ళల్లో పడిందంటే అక్కడ ఒక గొప్ప ఆస్తిపరుడు ఉన్నాడు, ఆయనకి 100 ఎకరాలు ఉన్నాయి, ఆయన పేరు బోయోజు. ఈ బోయోజు కంట్లో పడింది ఇవి. ఎప్పుడైతే కంట్లో పడిందో, ఎవరమ్మా నువ్వు, నేను ఫలానా అండి, ఎక్కడమ్మా నువ్వు, ఫలానా చోటండి, ఏంటమ్మా నీ పరిస్థితి, ఈ వయసులోనే నువ్వు ఇలా వచ్చి పరిగెడుతున్నావు, ఏంటమ్మా ఇదండి నా పరిస్థితి, మా అత్తయ్యని చూసుకోవాలి కదా. ఈ పరిస్థితులు, ఈ మాటలు వినగానే వెంటనే ఆయన స్పందించాడు. అమ్మా నువ్వు చేసిన దానికి తప్పక దేవునికి ప్రతిఫలం ఇస్తాడమ్మా, మంచి కార్యం చేస్తున్నావమ్మా, ప్రతిఫలం ఇస్తాడు. అందులోకి నువ్వు ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చావో చెప్పన, బెత్లెహేములోకి వచ్చావంటే ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల కింద ఉండునట్లుగా నువ్వు వచ్చావు, సురక్షితంగా ఉంటావమ్మా, ఆయన నీకు సంపూర్ణ బహుమానం ఇస్తాడమ్మా అన్నాడండి. నిజంగా నువ్వు జాగ్రత్తగా నమ్మకంగా ఇక్కడే ఉండమ్మా, నువ్వు నమ్మకంగా ఈ పొలంలో పరిగెరుకో. తన వాళ్ళందరికీ చెప్పాడు, అరే ఈమె జోలికి ఎవరు వెళ్ళొద్దు, ఈమెను పరిగెరుకొనివ్వండి, ఈమెకు కావాల్సింది ఇంకొంచెం ఎక్కువే వదలండి, ఈమెకి ఈమెను ఎవ్వరు బాధ పెట్టొద్దు, కష్టం అంటే ఆమెను ఆదుకొని నేను అందరికి చెప్పాడు, అందరికి చెప్పాడు. ఆ పని వాళ్ళంతా కూడా మంచిగా చూసుకుంటున్నారు ఆమె. ఒకనొక రోజున ఆమె ప్రవర్తనను గమనించి ఆమె గురించి ఎప్పుడు మంచి జాడలు తెలుసుకుంటూ ఉన్నాడు. తెలుసుకుంటూ అన్నీ తెలుసుకుంటున్న ఒక రోజున ఈ 3వ అధ్యాయంలో 10వ వచనంలో ఆమెతో ఒక మాట అంటాడు, కుమారి నువ్వు యెహోవా చేత దీవెన పొందిన దానివమ్మా, కొద్దివారే కానీ గొప్పవారే కానీ యవనస్తులను వెంబడించక నీ పవిత్రతను కాపాడుకుంటూ ఎంతో నిష్ఠగా శ్రద్ధగా భక్తి చేసావమ్మా, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడు నీ సత్ప్రవర్తన మరెక్కువైందమ్మా, ఇంతకు ముందు కన్నా ఎక్కువ మంచిదాని అయిపోయావమ్మా. నువ్వు నాకు ముందు పరిచయం అయినప్పుడు నిన్ను చూచాను, నీ గురించి నేను ఎంక్వైరీ చేస్తూ నేను వింటున్నాను, అప్పటికంటే ఇప్పుడు నువ్వెంతో మంచిదానివి, ఎంతో మంచిదానివి, చాలా మంచి కార్యాలు చేస్తున్నావు, భయపడొద్దమ్మా, నువ్వు చెప్పినంతా నేను చేస్తా, అంత మాత్రమే కాదు భయపడొద్దమ్మా, నేను నిన్ను విడిపిస్తానమ్మా ఈ కష్టాల నుండి, ఈ బాధల నుండి అని చెప్పి ఆమెను వివాహం ఆడాడండి ఆయన. ఆమెను వివాహం ఆడాడు. ఎంత అదృష్టవంతురాలే ఆమె. ఆ దేశం మొత్తంలోనే కోటీశ్వరుడు, 100 ఎకరాలని ఆ ఆసామి భూజేజుకి ఈమె భార్య అయింది. ఎంత ఆస్తికి కర్త అయిందో చూడండి. ఆస్తి కలిసి రావడమే కాదు, ఆమె అదృష్టం ఎలా కలిసి వచ్చిందంటే ఆమె కడుపున ఒబేదు అనే ఒక వ్యక్తి పుట్టాడు. ఆ ఒబేదుకు ఎవరు పుట్టారో చెప్పిన యెష్షయి పుట్టాడు. యెష్షయికి ఎవరు పుట్టారో చెప్పిన దావీదు పుట్టాడు. ఆమె గర్భంలో నుండి రాజులు పుట్టారండి. రాజులు పుట్టడమే గొప్ప అని మనం అనుకుంటే, రాజులు మాత్రమే కాదు ఆ దావీదుకు కుమారుడు ఎవరో చెప్పిన మన ప్రభు అయిన యేసయ్య. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకున్నాం కదా, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అని మనం చదువుకున్నాం. అంటే యేసుక్రీస్తు తల్లుల జాబితాలోకి ఆమె చేరిపోయిందండి. ఆమె గర్భంలో నుండి రాజులు రావటమే కాదు, యేసుక్రీస్తు కూడా ఆమె సంతానంలోనికే వచ్చిందండి. ఎంత అదృష్టం, ఆమె అదృష్టం ఎలా కలిసి వచ్చిందో చూడండి. అంటే ఆమె చేసిన మంచికి ఎంత మంచి ప్రతిఫలం దేవుడిచ్చాడో చూడండి. ఈరోజున మీలో కొంతమంది మంచి చేసి చెడు ఎదుర్కొంటున్నారా, దెబ్బతిన్నారా, ధైర్యంగా ఉండరా, కొద్ది రోజులు ఇది, మంచి రోజులు వస్తాయి, మంచి ప్రతిఫలం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఇదిగో ఈ రూతుకి ఎంత మంచి ప్రతిఫలం ఇచ్చాడో మీరు చూశారుగా.
రూతుకి చేసిన దేవుడే మనకు కూడా చేస్తాడు. అయితే ఒక్క మాట, ఇంతకుముందు ఎంత మంచిగా ఎంత చక్కగా మీరున్నారో అదే మంచితనం ఇంకా ఎక్కువైతే, అదే భక్తి అదే ప్రార్థన అదే మంచితనం ఇంకా ఎక్కువగా ఉండండి. దేవుడు తప్పక మీరు చేసిన మంచి అన్నిటికీ మంచి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. వాగ్దానం వింటున్న మీ అందరి కుటుంబాలకు మంచి చేయబోతున్నాడు. మంచి దేవుడు మనందరికీ మంచి చేయునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగలేశ్వరాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియులు, మేము మంచి చేస్తే మాకు ఎందుకు ఇలా జరుగుతుందని వేదంలో ఉన్నారు తండ్రి. అయ్యా, వారు చేసిన మంచికి ఖచ్చితంగా నువ్వు మంచి ప్రతిఫలం ఇవ్వబోతున్నారయ్యా. ఎందుకంటే మేము చేసే ప్రతి మంచిని చూస్తున్న దేవుడివి, మంచి ప్రతిఫలం మీరు సిద్ధం చేశారు, మాకు ఇవ్వబోతున్నారు. అందులోకి మీకు స్తోత్రం. వాగ్దానం వింటున్న ప్రతి కుటుంబంలో మంచి దేవ మంచి కార్యాలు జరిగించి వారిని ఆనందపరచమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.